చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదలవుతాయి అలాగే చిగుల నుండి రక్తం నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలుపడానికి ప్రముఖ పార్థర్ డెంటల్ నుంచి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ కొంతమందికి నోట్ నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది సో ఇలా ఎందుకు జరుగుతది రీజన్ ఏంటి దీనికి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది చాలా మందిలో కూడా స్మెల్ రావడం అనేది కామన్ గా కనపడతా ఉంది అయితే సరిగా బ్రష్ చేసుకోకపోయినా స్మెల్ వస్తుంది అంటే నోటి దుర్వాసన అనేది వస్తుంది లేదా నైట్ టైం బ్రష్ చేసుకోవడం చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళల్లో కూడా నోరు స్మెల్ వస్తూ ఉంటుంది కాదు ప్రతి ఒక్కరికి ఏంటంటే నోట్లోంచి స్మెల్ వస్తుంది అనగానే కేవలం బ్రషింగ్ లో అంటే వాళ్ళు పళ్ళు తోముకునే విధానం లేదో డిఫెక్ట్ ఉంది అందుకే స్మెల్ వస్తుంది అని అంతవరకు వాళ్ళ ఆలోచన పరిమితమై ఉంటుంది నోట్లోంచి స్మెల్ రావడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి పళ్ళల్లో రంధ్రాలు ఉంటే కూడా నోటి దుర్వాసన వస్తుంది తిన్న ఆహారం అంతా రంధ్రాల్లో ఇరుక్కుని మీరు సరిగా క్లీన్ చేసుకోలేరు కాబట్టి నోరు దుర్వాసన వస్తుంది అలాగే పళ్ళకి మధ్యన గ్యాప్స్ ఎక్కువగా ఉండి ఆహారం గాని పాచి గాని అందులో ఇరుక్కుపోయింది అనుకోండి మీరు బ్రష్ తో క్లీన్ చేసుకోలేరు అప్పుడు నోటి దుర్వాసన వస్తుంది పళ్ళ పైన పాచి పేరుకున్నట్టే చిగుళ్ళ లోపల కూడా పాచి పేరుకుంటది ఆ పాచి మీ బ్రష్ తో క్లీన్ అవ్వదు ఎందుకంటే చిగుళ్ళ లోపల పేరుకుంటది కాబట్టి అలా బాగా పేరుకుని ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయినప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తూ ఉంటది సో మళ్ళీ ఏంటి వంకర పళ్ళు ఉంటాయి కొంతమందికి అంటే ముందుకి వెనక్కి ఉండే పళ్ళు వాళ్ళల్లో కూడా ఎక్కువగా నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి నైట్ బ్రష్ చేసుకోవడం బాగా నెగ్లెక్ట్ చేస్తుంటారు వీళ్ళల్లో మరీ విపరీతంగా నోరు దుర్వాసన వచ్చే సమస్యలు ఉంటాయి నాలుక పైన పాచి పేరుకుపోయినా నాలుకను క్లీన్ చేసుకోవడం నెగ్లెక్ట్ చేసినా కూడా నోటి దుర్వాసన వస్తూ ఉంటది సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి నోటి దుర్వాసన అనేది కేవలం పళ్ళు తోముకోవడంలో ఇబ్బంది మాత్రమే కాదు అది కూడా ఒక రీజన్ తప్ప చాలా రీజన్స్ ఉంటాయి సో ఎవరికైనా కూడా నోటి దుర్వాసన డెవలప్ అవుతుంటే తప్పనిసరిగా డాక్టర్ హెల్ప్ తీసుకుంటే చాలా ఈజీగా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అలా కాకుండా బ్రష్ మార్చినా పేస్ట్ మార్చినా నోట్లోని కొంతమంది మౌత్ వాష్లు పుక్కిలిస్తూ ఉంటారు అలా పుక్కిలించడం వల్ల కొంతవరకు బ్యాక్టీరియల్ కౌంట్ తగ్గుతుంది తప్ప దుర్వాసన అనేది పర్మనెంట్ గా ఆపలేం సో నోరు దుర్వాసన ఆపడానికి ఖచ్చితంగా డాక్టర్ హెల్ప్ తీసుకోవడానికి ప్రయత్నించండి అలా చేయడం వల్ల కేవలం ఒక్క సిట్టింగ్ లో కేవలం 5 నిమిషాల్లోనే ఏ రీజన్ వల్ల నోటి దుర్వాసన వస్తుంది అనే డాక్టర్ గారు ఈజీగా కనుక్కొని మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చూపెడతారు ఫర్దర్ గా నోటి దుర్వాసన రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న దాని మీద ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తారు అది మీకు చాలా హెల్ప్ అవుతుంది భవిష్యత్తులో మీ అంతట మీరు కేర్ తీసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం మటుకు డాక్టర్ హెల్ప్ తీసుకోవడం మటుకు ఇంపార్టెంట్ ఓకే డాక్టర్ కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో నమస్తే మేడం నమస్తే అండి శంకర్ గారు మీ క్వశ్చన్ అడగండి హలో 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 శంకర్ గారు చెప్పండి నమస్తే మేడం నమస్తే సార్ చెప్పండి మేడం ఒక 2 ఇయర్స్ బ్యాక్ నాకు పంటిలో అది చీమలా తగిలి లావైంది పన్ను వీక్షించాను మేడం ఓకే అంటే నాకు ఏంటంటే పన్ను వీక్షించాక కొద్ది కొద్ది రక్తం లాగా వచ్చి చీమలా తగిలింది మేడం ఇప్పటి వరకు పన్ను ఏపీయలేదు అందుకు కొద్దిగా ఇబ్బంది ఉంది పన్ను ఏపీయాలి అనుకుంటున్నా దానికి కొద్ది సొల్యూషన్ ఇస్తారా మేడం ఓకే మీ ఏజ్ ఎంత 32 మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మహబూబ్ నగర్ ఫైన్ పళ్ళల్లో చీమ్ పట్టి పన్ను పీకించేశారు కరెక్టే బానే ఉంది పన్ను వెంటనే పెట్టించుకోవాలండి అలా పెట్టించుకోవడం పోకపోవడం వల్ల మిగతా పళ్ళన్ని ఆ ఖాళీ స్థలంలోకి జరిగే లక్షణం ఈ పళ్ళకనేది ఉంటది ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లోకి ఇవి జరగాలనుకుంటాయన్నమాట ఆ లక్షణం ప్రత్యేకంగా పళ్ళకు ఉంటుంది దానివల్ల ఏంటి గట్టిగా ఉండే పళ్ళన్నిటి మధ్యన కూడా సందులు వస్తూ ఉంటాయి రెండు నమలే సామర్థ్యం కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఒక ఇటుపక్క పళ్ళు ఉంటాయో అటుపక్కే నమలడం అనేది అలవాటు చేసుకుంటా ఉంటారు ఏం పర్లేదు ఇప్పుడు ఎక్కడెక్కడైతే పన్ను లేదో అక్కడ కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేసుకోండి కృత్రిమ దంతం అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది మీరు అన్ని ఆహారాలు పూర్తిగా నమిలి తినచ్చు మీరు ఏదైతే ఇబ్బందిగా ఉంది నమిలి తినలేకపోతుందని కంప్లైంట్ చెప్తున్నారో అది పూర్తిగా పోతుంది హ్యాపీగా నమిలి తినచ్చు స్ట్రాంగ్ గా ఉండడమే కాదు నాచురల్ గా కూడా ఉంటది మీ పక్క పళ్ళలో ఉండే పళ్ళ షేడ్ లోనే ఇప్పుడు పెట్టడం పూర్తిగా సాధ్యపడతా ఉంది మహబూబ్ నగర్ అంటున్నారు హైదరాబాద్ మీకు దగ్గర హైదరాబాద్ లో 22 బ్రాంచ్ నేరుగా హాస్పిటల్ కు వస్తే చాలా చక్కగా కూర్చుని మాట్లాడొచ్చు ఎన్ని రకాల పళ్ళు ఉంటాయి ఎంత గట్టిగా నమలొచ్చు అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లోనే కృత్రిమ దంతాలు పెట్టేస్తా ఉన్నామండి చాలా ఈజీగా కూడా ఉంది కంఫర్టబుల్ గా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా 4142000 నెంబర్ కాల్ చేసి రండి మీ ఆర్థిక స్తోమతకి తగినట్టుగానే పళ్ళు కూడా ఏర్పాటు చేయబడతాయి పళ్ళు పెట్టించుకోవడం అనగానే బాగా ఖరీదైన ట్రీట్మెంట్ అనే అపోహలు చాలా మందిలో కనపడతా ఉంటాయి లేదు అన్ని రకాలు ఉంటాయి అంటే మీ
కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉంటాయి అన్ని అన్నిటి పనితీరు ఒకలాగే ఉంటది వీళ్ళకి తగినట్టు వారంటీ సిస్టం అని కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొనొచ్చు అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా వారంటీ ఇస్తా ఉన్నాం పెట్టిన కృత్రిమ పళ్ళపైన సో కంఫర్టబుల్ గా మీ ఆర్థిక స్థోమతను బట్టి మీరు పళ్ళు పెట్టించుకోండి కానీ మీ హెల్త్ కాపాడుకోవాలన్నా నమిలే సామర్థ్యం పాడైపోకుండా ఉండాలన్నా మిగతా జాయింట్ పెయిన్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పిపోతుందో ఈ జాయింట్ పెయిన్స్ అనే వస్తా ఉంటాయి అలాంటివి అవాయిడ్ చేయాలన్నా నోట్లో కొన్ని పళ్ళు లేకపోతే ఫేస్ సైజ్ షేప్ కూడా మారిపోతా ఉంటుంది మనం ఉన్న వయసు కన్నా పెద్దగా కనపడతాం ఏజ్డ్ కనపడతాం ఎందుకంటే ఈ దవడలు జారిపోతాయి కాబట్టి సో ఇలాంటి అందానికి సంబంధించి అవాయిడ్ చేయాలన్నా ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా నోట్లో ఉండాల్సిన పళ్ళన్ని ఇంటాక్ట్ గా ఉండేటట్టు కొంచెం శ్రద్ధ వహించి కేర్ తీసుకోండి ఒకవేళ ప్రమాదవశాత్తు ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయ్యి పళ్ళు తీయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా యాక్సిడెంట్స్ లో పళ్ళు పోయినా కూడా వెంటనే కృత్రిమ దంతాలను ఏదో విధంగా ఏదో ఒక మీ అంటే మీ అఫోర్డబిలిటీని బట్టి ఏదో విధంగా మీరు రీప్లేస్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ లేకుండా హెల్దీగానే ఉంటది మీ నోటి ఆరోగ్యం అనేది ఫర్దర్ గా ఎలాంటి డామేజ్ ఉండదు సో ఇబ్బంది లేదు 48 బ్రాంచెస్ ని కనెక్ట్ చేసే స్క్రీన్ మీద నెంబర్ ఏనండి మీరు కాల్ చేసి ఏ బ్రాంచ్ కన్నా వెళ్లి కూర్చుని ఫస్ట్ డాక్టర్ గారితో మాట్లాడండి మాట్లాడితే మీకు మరింత క్లారిటీ వస్తుంది మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఓకే డాక్టర్ కొంతమంది సెన్సిటివిటీ తో బాధపడుతూ ఉంటారు సో ఇలా ఎందుకు జరుగుతుంది దీనికి ట్రీట్మెంట్ ఏంటి సెన్సిటివిటీ అనే సమస్య నిజంగా ఇబ్బంది పెట్టే సమస్య సెన్సిటివిటీ అంటే ఏంటి వేడి గాని పులుపు గాని తీపి గాని చల్లగా ఉండే పదార్థాలు కొంతమందికి అయితే చల్లటి గాలి తగిలినా కూడా పళ్ళు జివ్వుమని లాగుతూ ఉంటే పెయిన్ వస్తూ ఉంటాయి దాన్ని సెన్సిటివిటీగా పరిగణించాలి సెన్సిటివిటీ అనేది కూడా మల్టిపుల్ రీజన్స్ అది కూడా సింగిల్ రీజన్ కాదు చాలా మంది పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ వస్తుంది అంతే కానీ సెన్సిటివిటీ కూడా ఒక రీజన్ తో రాదండి దానికి చాలా కారణాలు ఉంటాయి చిగుళ్ళు కిందికి జారిపోయి అనుకోండి విపరీతమైన సెన్సిటివిటీ వస్తుంది అలాగే చిగురికి పంటికి మధ్యన గ్యాప్ ఏర్పడుతుంది చాలా మందికి ఇలా అడ్డంగా కట్ అయిపోయినట్టు అయిపోతుంది ఆ గ్యాప్ లో గాలి తగిలినా కూడా భరించలేని సెన్సిటివిటీ ఉంటుంది కొంతమందికి లోకలైజ్డ్ అంటే ఒకటి రెండు పళ్ళే అలా లాగుతున్నట్టు సెన్సిటివ్ గా ఉంటాయి మిగతా పళ్ళు కరెక్ట్ గా ఉంటాయి అంటే ఏంటి ఆ పళ్ళు ఎక్కువ అరిగిపోయానా డెఫినెట్ గా కాదు ఆ పంటలో ఏదో ఇబ్బంది జరుగుతా ఉంది అంటే రంధ్రాలు పడ్డము చిగురికి పంటికి మధ్యన ఇలా కట్ అయిపోవడము లేదా ఆ పన్ను పైన మీరు ఏదో ఒత్తిడి పెడుతున్నట్టు లేదా నిద్దట్లో పళ్ళు కొరుక్కుని కేవలం ఆ రెండు పళ్ళు మట్టికే అరిగిపోయాయో అలా ఏదో ఒక రీజన్ ఉంటది ఒక చిన్న రీజన్ వల్లే కేవలం కొన్ని పళ్ళు బాగా సెన్సిటివ్ గా అనిపించడం ఈ కింద నుండే పళ్ళు మాత్రమే జువ్వుమనిలాగే సెన్సిటివ్ అనిపించడం పై పళ్ళు మాత్రమే అలా అనిపించడం కొన్ని పళ్ళు మాత్రమే ఉంటది కొంతమందికి లోకల్ జనరలైజ్ సెన్సిటివిటీ పళ్ళు అన్ని కూడా మొత్తం అరిగిపోతాయి ఏ రీజన్ వల్ల అరిగిపోయినా విపరీతమైన బాధ ఉంటది వాళ్లలో సో వీళ్ళ వీటన్నిటికీ కూడా తగిన చికిత్సలు ఉన్నాయండి రంధ్రాల వల్ల అయితే ఫిల్లింగ్స్ పెట్టచ్చు అలాగే ఈ చిగురికి పంటికి మధ్యన గ్యాప్ వచ్చినా ఫిల్లింగ్ పెట్టచ్చు పంటికి పంటికి మధ్యన గ్యాప్ వచ్చినా ఫిల్లింగ్ పెట్టచ్చు పైన తొడుగులు వేయచ్చు జనరలైజ్డ్ గా అంటే పళ్ళన్ని సగం సగం అరిగిపోయి మీకు సెన్సిటివిటీ అనే బాధ ఉన్నా కూడా వాటి లెంత్ పెంచి అంటే పైన తొడుగులు వేయడం ద్వారా లెంత్ పెంచడం వల్ల మీ స్మైల్ లైన్ కరెక్ట్ అవడమే కాదు మీ నమిలే సామర్థ్యం మామూలుగా తీసుకురావడమే కాదు సెన్సిటివిటీ అనే సమస్యను కూడా పూర్తిగా నూటికి 100% ఆపేయవచ్చు సో సెన్సిటివిటీ అనగానే మీరు డెఫినెట్ గా టీవీలో కనిపించి ఒక పేస్ట్ తీసుకుని వచ్చి పళ్ళు తోముకోవడం తోముకుంటే సెన్సిటివిటీ పోతుంది అనేది డెఫినెట్ గా తప్పే అది చాలా మినిమల్ మైల్డ్ గా ఉన్నప్పుడే అది వర్కౌట్ అవుతుంది కాంప్లికేటెడ్ గా బాగా విపరీతంగా పెయిన్ వస్తూ ఉంటే మటుకు డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి సెన్సిటివిటీ నెగ్లెక్ట్ చేయకండి అది నెగ్లెక్ట్ చేస్తే బాగా కాంప్లికేట్ అయిపోయి మల్టిపుల్ ట్రీట్మెంట్లు చేసుకోవాల్సినంత దూరం తీసుకెళ్తుంది వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఓకే డాక్టర్ చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళకి డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ పాలదంతాలు ఉన్నాయని పేరెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండే శాశ్వత దంతాలు వస్తాయి చిన్నపిల్లల విషయాల్లో పేరెంట్స్ కి ఒక్క డౌట్ కాదండి రకరకాల డౌట్లు ఉంటాయి రోజు చూస్తా ఉంటాను నేను కొంతమందికి చిన్నపిల్లలు పాలపళ్ళు శాశ్వత దంతాలు రెండు వరుసలు వస్తున్నాయని వస్తారు కొంతమందికి పళ్ళు పాల పళ్ళల్లో పీపళ్ళు అయిపోయి వస్తా ఉంటారు కొంతమంది పేరెంట్స్ అయితే డెఫినెట్ గా ఉంటది శాశ్వత దంతాలు ఆరోగ్యంగా బలంగా రావాలి రెండు అందమైన చిరునవ్వు పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నవ్వితే చక్కగా పిల్లలు కనపడాలి ఈ రెండు కోరికలు పేరెంట్స్ కు ఉండడమే సహజమే కానీ ఈ రెండు కోరికలు నెరవేరాలంటే అంటే నార్మల్ గా హెల్దీగా ఉండే టీత్ రావాలన్నా అందంగా ఉండే చిరునవ్వు రావాలన్నా పేరెంట్స్ మూడు విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలి ఒకటి పాల పళ్ళల్లో ఎట్టి పరిస్థితుల్లో పిప్పి పళ్ళు రావడం అంటే ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి జరగకూడదు అలా ఎక్కడన్నా పాల పళ్ళల్లో రంధ్రాలు పడుతున్నా ఇన్ఫెక్షన్స్ అవుతున్నా కూడా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొస్తే వెంటనే ఆరంభ దశల్లోనే వాటిలో ఫిల్లింగ్ పెట్టి ఇన్ఫెక్షన్ తీసేస్తారు పాల పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఏమవుతుంది కిందనే శాశ్వత దంతాలు మొగ్గలు ఉంటాయి అవి మొలుస్తూ ఉంటాయి వాటి కిందనే ఉంటాయి వాటి వేర్ల కింద వెంటనే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ కింద నుండి శాశ్వత దంతాలకు పాకి శాశ్వత దంతాలు బలం లేకుండా రావడం పాలిపోయి రావడం త్వరగా శాశ్వత దంతాలు పాడవడం లాంటి ఇబ్బందులు పిల్లలు ఫేస్ చేస్తారు
చేస్తారు ఎప్పుడు భవిష్యత్తులో రెండు పిల్లల హ్యాబిట్స్ నోట్లో వేలేసుకోవడం నోట్లో గాలి పీల్చుకోవడం లేకపోతే నాలుకను పై పళ్ళు కింద పళ్ళు పెట్టుకుని తొయ్యడం పెదవులు కొరుక్కోవడం రెండున్నర సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పాలు సీసతో పాలు తాగడం ఇలాంటివన్నీ చేయడం వల్ల పళ్ళు ఎత్తొచ్చేస్తాయి పిల్లలకి పెదవులు షేప్ సైజు మారిపోతుంది కింది పెదవి ఎస్పెషల్లీ లావుగా కిందకి వాలిపోయినట్టు వచ్చేస్తుంది పై దవడలు కింది దవడలు కూడా బాగా ఎత్తుగా పెరిగిపోతాయి నోటితో గాలి పీల్చుకునే అలవాటు గనుక పిల్లల్లో ఉంటే డెఫినెట్ గా పిల్లల ఫేస్ సైజు షేప్ కూడా మారిపోతుంది దాని అడినాయిడ్ ఫేసెస్ అంటాం మనం జనరల్ గా మెడికల్ టర్మ్స్ లో అలా అడినాయిడ్ ఫేసెస్ గాని పిల్లలకి డెవలప్ అయితే దాన్ని కరెక్ట్ చేయడం డాక్టర్ వల్ల కూడా కాదు సో పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ వహించండి హ్యాబిట్స్ కంటిన్యూ అవుతా ఉంటే డాక్టర్ హెల్ప్ తీసుకుని వెంటనే మానిపించండి నోట్లో పిపి పళ్ళు అయితే చిన్న ఫిల్లింగ్ మెటీరియల్ పెడతారు దాంతో ప్రాబ్లం పర్మనెంట్ గా సాల్వ్ అయిపోతుంది మూడు పాల పళ్ళు కరెక్ట్ టైం లో ఊడిపోవాలి శాశ్వత దంతాలు కరెక్ట్ టైం లో మొలవాలి ఎక్కడైనా పాల పళ్ళు ఇరుక్కుపోతున్నట్టు గాని ఎక్కువ కాలం నోట్లో ఉండిపోతున్నట్టు గాని మీరు గమనిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే అవి తీసేసి శాశ్వత దంతాలు ఆ ప్లేస్ లో వచ్చే ఏర్పాట్లు డాక్టర్ గారు వెంటనే చేస్తారు అలా చేయకపోవడం వల్ల పళ్ళ వరస పూర్తిగా పాడైపోయి వంకర పళ్ళు రావడం కుంకిర పళ్ళు రావడం అనేవి జరుగుతాయి సో ట్రీట్మెంట్స్ లేకుండా పిల్లలు అందంగా నవ్వాలన్నా ట్రీట్మెంట్స్ హెల్ప్ లేకుండా ఆరోగ్యంగా ఉండే పళ్ళు కావాలన్నా పాల పళ్ళు అంటే 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల దశలో కొన్ని పాల పళ్ళు కొన్ని శాశ్వత దంతాలు కలిసి ఉంటాయి ఇలాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి పిల్లల నోట్లో అప్పుడు పేరెంట్స్ డెఫినెట్ గా శ్రద్ధ తీసుకోవాలి మా నుంచి ఏమైనా హెల్ప్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు డెఫినెట్ గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు పిల్లల విషయంలో మేము ప్రత్యేకంగా మాకు స్పెషలిస్టులు ఉన్నారు మీకు ప్రత్యేకమైన గైడెన్స్ కూడా ఇవ్వబడుతుంది ఓకే డాక్టర్ కాలర్ ఉన్నారు సంగారెడ్డి నుంచి హలో 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 మేడం శ్రీకాంత్ గారు మీ క్వశ్చన్ అడగండి అదే మాకు ఇక్కడ పళ్ళల్లో నొప్పి అవుతుందండి ఎంత కాలం నుంచి అవుతుందమ్మా మీ ఏజ్ ఎంత నాది 20 ఇయర్స్ పళ్ళల్లో నొప్పులు వస్తున్నాయి అంటే రంధ్రాలు ఏర్పడి ఉంటాయి అందుకే పెయిన్ వస్తుంది అయితే కొద్దిగా పుప్పలైన ఉండే పిపి పళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోలేదా ఆహా ఒకసారి వెళ్ళానండి కానీ ఆ పుప్పలు పూడ్చారు మళ్ళీ అక్కడనే నొప్పి అవుతుంది రంధ్రం పడిపోయింది అది మాది ఏంటంటే ఒక్కోసారి మీరు పిపి పళ్ళు రంధ్రం పడిపోయినప్పుడు సరిగా ఫిల్లింగ్ పెట్టించుకోవాలి లేకపోతే ఒక్కోసారి ఇన్ఫెక్షన్ మొత్తం తీసేయకపోయినా ఇన్ఫెక్షన్ మరింత లోపలికి వెళ్లి నరాన్ని తాకి పెయిన్ వస్తా ఉంటది ఏం పర్లేదమ్మా ఇప్పుడు కన్నా ఆ ఫిల్లింగ్ మళ్ళీ రీఫిల్లింగ్ చేయించుకోవడానికి ప్రయత్నించండి లేదా ఇన్ఫెక్షన్ మరింత లోపలికి వెళ్ళిపోయిందంటే చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు వేసేస్తారు ఎప్పుడైనా నీ పెయిన్ వస్తా ఉందని కంప్లైంట్ చేస్తా ఉన్నావు కదా అది కంప్లీట్ గా పోతుంది 20 సంవత్సరాల వయసులో మొత్తం శాశ్వత దంతాలు ఉంటాయి ఇప్పుడు గానీ పిప్పి పళ్ళు అయితే మటుకు డెఫినెట్ గా ఆ పన్ను పీకేసి ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది 20 సంవత్సరాల నుంచి నోట్లో ఒక శాశ్వత దంతం లేకపోతే పూర్తిగా ఇబ్బంది వస్తుంది వెంటనే డాక్టర్ దగ్గరికి కలండి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది దాన్ని కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్ కి రామ్మా పళ్ళల్లో రంధ్రాలు పడడం పిప్పి పళ్ళు అవ్వడం అనేది చాలా చిన్న సమస్యగా పరిగణిస్తారు అందరూ కానీ అది చాలా పెద్ద సమస్య కేవలం నెగ్లెక్ట్ చేయడం వల్లే మన నోట్లో ఉండే శాశ్వత దంతాలని పూర్తిగా పోగొట్టుకుంటాం పళ్ళల్లో రంధ్రాలు పడడం ఏంటి పళ్ళల్లో పిప్పి పళ్ళు అవ్వడం పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అవ్వడమే అది తీసేసుకుంటే చాలా ఈజీగా మన శాశ్వత దంతాలు పోగొట్టుకోకుండా కాపాడుకోవచ్చు జనరల్లీ టీనేజ్ పిల్లల్లో ఎక్కువగా ఈ పళ్ళల్లో పిప్పి పళ్ళు అనేవి అవుతా ఉన్నాయి ఎందుకు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ గా ఉండవు జంక్ ఫుడ్స్ కి ఎక్కువ అలవాటు ఉంటది రాత్రిపూట బ్రష్ చేసుకునే అలవాటు ఉండదు చాక్లెట్లు బిస్కెట్లతో పాటు చిప్స్ లాంటివి బర్గర్స్ లాంటివి ఎక్కువగా తింటా ఉంటారు సో టీనేజ్ పిల్లల్లోనే ఎక్కువగా ఈ రంధ్రాలు అంటే పిప్పి పళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి బాగా ఏజ్ మళ్ళిన వాళ్ళ 45 సంవత్సరాలు దాటిన వాళ్లలో కూడా ఈ పిప్పి పళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వాళ్లల్లో కూడా నెగ్లిజెన్స్ స్టేజెస్ ఎక్కువగా ఉంటాయి ఫుడ్ హ్యాబిట్స్ కూడా అడ్డదిడ్డంగా ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులన్నీ కనపడతా ఉంటాయి జనరల్ గా పళ్ళల్లో రంధ్రాలు పడుతున్నాయి అంటే పంటికి ఎత్తుకుపోయే ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారు తీసుకున్న ఆహారాన్ని నోట్లో అలానే పెట్టుకుంటున్నారు అని అర్థం పళ్ళల్లో రంధ్రాలు పడితే చిన్న ఫిల్లింగ్ అంటే 5 నిమిషాల పాటు పెడతారు ఫిల్లింగ్ లో కూడా మంచి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వచ్చాయి లేయర్స్ లేయర్స్ గా